దావీదు మీ అందరికీ తెలుసు, దేవుని చిత్తానుసారుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చువాడు, దేవుని చేత అభిషిక్తుడు, యుద్ధశాలి, దేవుని యుద్ధాలు చేయవాడు. మీ అందరికీ తెలుసు రాజు తన సొంత కుమారుడు తిరుగుబాటు చేశాడు, ఆయన పేరేంటి? అబ్షాలోము. మీ అందరికీ తెలుసు. అయితే అబ్షాలోము తన తండ్రి అయిన దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు దావీదుకి సంగతి తెలిసింది, అయ్యో రాజుగారు నీ కొడుకు చాలామందిని సమకూర్చుకొని యుద్ధానికి సిద్ధపడుతున్నాడు, నీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు నీ మీద అనగానే ఏమైంది? దావీదు రాణి చూద్దాం, వాడు నా మీద తిరుగుబాటు చేస్తాడా, నాతో యుద్ధం చేసి గెలుస్తాడా రాణి అని యుద్ధము చేయడానికి దావీదు ప్రయత్నం చేయలేదు. సింహాసనాన్ని విడిచిపెట్టి ఉన్న పాటున రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు ఇప్పుడు దావీదు యుద్ధం చేయలేడా? చేయగలడు. చేస్తే ఏమైంది? అది దావీదు యుద్ధం చేయగలడండి. యుద్ధం చేస్తే ఏమవుతుంది తెలుసా? యుద్ధంలో తన కుమారుణ్ణి కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ దావీదు యుద్ధం చేయలేక కాదు, యుద్ధంలో కుమారుణ్ణి చంపాల్సి వస్తుంది, కుమారుణ్ణి పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో మనకేం కనిపిస్తుంది అంటే తండ్రి ప్రేమ కనిపిస్తుంది. మంచోడు కాని కుమారుడి ఎడల దావీదు మంచిని కనబరుస్తున్నాడు. మనం కూడా అంతే కదా, అబ్షాలోము లాంటి వాళ్ళమే. తిరుగుబాటు చేస్తున్నావు దేవుని మీద, యుద్ధం ప్రకటిస్తున్నావు దేవుని మీద, కానీ దేవుడు ప్రతీకారం చేయలేదే, మనల్ని శిక్షించలేదే, నాశనానికి అప్పగించలేదే. ఎందుకో తెలుసా? దుర్మార్గుడు తన దుష్టత్వంలో నశించిపోవటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదండి ఆయనకి. నీవు పాడైపోవడం ఇష్టం లేదు, నశింపుకి ఇష్టం లేదు, దుర్మార్గతకి ఇష్టం లేదు. నువ్వు బాగవ్వాలి. నువ్వు బాగై దేవుని యుద్ధకు రావడం అనేది దేవుడు కోరుకుంటున్న విషయం. మీకు విషయం తెలుసా? చచ్చిపోయే వ్యక్తి, ఇంకా కొన్ని రోజుల్లో చచ్చిపోతున్న వ్యక్తితో నేను ఒక మాట అన్నాను, నీ బ్రతుకంతా నువ్వు దేవునికి ఏం ఉపయోగపడలేదు కదా. నోటి నిండా బూతులు, నోటి నిండా తాగుడు, నోటి నిండా బిగిడీలు, సిగరెట్లు. ఈ 76 సంవత్సరాల్లో నీ బ్రతుకు ఒక్క దినం దేవునికి ఉపయోగపడిందా? ఉపయోగపడలేదు. కానీ దేవుడు నిన్ను ఇంకా ప్రేమించాడు. చెప్పాను నేను, ఆయనకు ఒక కళ వచ్చింది, బురదలో నుంచి లేపాడు దేవుడు ఆయన్ని. దేవుడు ప్రేమాడు తెలుసా? ఇప్పుడు నేను ఆయనతో అడిగానండి, ఆయన దగ్గర మాటలు లేవు. ఆయన కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు, క్యాన్సర్ ఆయనకి. నన్ను అలింటికి తీసుకెళ్ళినప్పుడు నేను ఆయనతో అన్నాను, నీవు ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా దేవునికి వచ్చే లాభం ఏంటి? ఏ లాభం నీ వల్ల? ఈ 76 సంవత్సరాల్లో దేవునికి నువ్వేం చేయలా, ఏం ఉపయోగం లేదు నీ వల్ల. నీ వల్ల దేవునికి ఉపయోగం ఏంటి చెప్పు. ఏ ఉపయోగం లేదన్నాడు. నోటి నిండా బూతులే, అబద్ధాలు, దుష్టత్వం, భార్యను కొట్టుడు, అందరి మీద ఆయన తిట్టడాలు, దుర్భరమైన ఆయన జీవితం, ఉపయోగం ఏమి లేదు దేవుడికి ఆయన వల్ల. కానీ నాశనమునకు గోతులకెళ్తున్న ఆ వ్యక్తిని దేవుడు పైకి లేపి రక్షణ సువార్తను ప్రకటించాడు. అప్పుడు ఏడిస్తే వచ్చిద్దా? గుండెలు బాదుకుంటూ వచ్చిద్దా? రాదు కదా. పనికి మాలిన వాడి ఎడల దేవుని ప్రేమ, దుష్టత్వంలో నిండితున్న వాడి మీద దేవుని ప్రేమ. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు దేవుని ప్రేమ నెరిగి పాడైపోయారా, జారిపోయారా, వెనక్కి వెళ్ళిపోయారా, పాపంలో బ్రతుకుతున్నారా? లేవండి. ఎందుకు తెలుసా? మరణము పాలు కాకముందే మీరు లేవాల్సిందే. ఏమో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో తెలియదు కదా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. చూడండి, దావీదు యుద్ధం చేయగలడు కానీ యుద్ధం చేయలేదు. ఇప్పుడు దావీదు ఉన్న పాటున కనీసం చెప్పులు కూడా వేసుకోవాలా? దావీదు చెప్పులు వేసుకోకుండా వెళ్ళిపోయాడు, పరిగెత్తున్నాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, కనీసం చెప్పులు వేసుకోలేదు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు. ఇందులో ఎవరి క్షేమం ఉంది చెప్పండి? ఎవరి క్షేమం ఉంది? కుమారుని క్షేమం. కుమారుని క్షేమం ఉంది. అయితే దావీదు వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది ఏడ్చారండి, ఎందుకయ్యా అలా వెళ్తున్నావు, అవును వెళ్ళాలి. నిజంగా మనం ఆలోచిస్తే మన దోషములకు మన అపరాధములకు దేవుడు మనల్ని శిక్షించలేదు. నోటికి వచ్చినట్టు మనం హద్దులు లేకుండా ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని శిక్షించలేదే.
దారి తప్పి అదుపు తప్పిన జీవితాలుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఇంకా శిక్షించలేదే. ఎందుకో తెలుసా? నువ్వు మారుతావని, నువ్వు బాగవుతావని, తిరిగి దేవుని దగ్గరికి వస్తావని దేవుడు కోరుకుంటున్నాడు, అంతే. దేవుని చేతకంతనం కాదు.